మా త్రీ మంకీస్ టీంకి ఒక మరపురాని రోజు. ఇన్ని రోజులు ఈ మూడు కోతలు నేను భరించాను. ఇక మీదట ఫిబ్రవరి 7వ తారీఖున ప్రేక్షకుల మీదకి వదిలేస్తున్నాను. వాళ్ళు చూసుకుంటారు. అండ్ బిజినెస్ పరంగా కూడా మంచి మంచి డిస్ట్రిబ్యూటర్లతో ఈ సినిమా గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నైజాం, సార్థక్ మూవీస్ ప్రశాంత్ గౌడ్ గారు రిలీజ్ చేస్తున్నారు. అండ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్, సీడెడ్ ఆంధ్ర అండ్ బెంగళూరు, అండ్ యుఎస్లో శ్రీని గారు అండ్ సింగపూర్ అండ్ దుబాయ్ అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేరే వాళ్ళు చేస్తున్నారు. సో ఈ విషయాన్ని ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు పంచుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. సో త్వరలో విడుదలయ్యే ఈ సినిమా మీ అందరూ ఆదరిస్తారని మా త్రీ మంకీస్ తరఫున మేము కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ వెల్కమ్. మా త్రీ మంకీస్ తరఫున ఈ ఫిబ్రవరి 7th చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాం. మా టీం అంతా చాలా ఉత్కంఠగా ఉంది మాకు నిజంగా, ఎందుకంటే ముగ్గురం కలిసి చేసిన మొదటి ఫిలిం, ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూడాలని మేమందరం చాలా ఈగర్లీ వెయిటింగ్. సో ఫిబ్రవరి 7th గ్రాండ్గా వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాం. అండ్ రిలీజ్ చేసిన ప్రకాష్ గౌడ్ గారికి నైజాం తరఫున, అండ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా అంటే యూత్ ఎంతమంది అయితే మాకు కనెక్ట్ అయ్యారో, అలాగే ఈ సినిమా ఫస్ట్ డేకే ఫ్యామిలీ వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీంట్లో అంతే బలంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే కథ కూడా ఉంది. సో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రెండు మిక్సింగ్ ఉంది. సో డెఫినెట్గా ఫిబ్రవరి 7th మేము జీవితంలో గుర్తుపెట్టుకున్న రోజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ దీన్ని సపోర్ట్ చేసిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. బేసికలీ సుడిగాలి సుధీర్ అంటే నా బలం శ్రీను రామ్ప్రసాద్ అన్నమాట. సో వాళ్ళే నా బలం, ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ. సో అలాంటి వాళ్ళ మేము ముగ్గురం కలిపి ఒక సినిమా చేసాము. ఇప్పుడు మా టీంని ఎలాగైతే వీళ్ళిద్దరూ భుజస్కంధాల మీద మోస్తారో అలాగే ఇప్పుడు నాకు పెద్ద యూనిటే దొరికింది, డైరెక్టర్ గారు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా. సో చాలా ఇష్టపడి, పెద్ద కష్టమేం కాదు, సరదాగా చేసామంట, చాలా ఇష్టపడి చేసాము. సో ఇది ఎక్స్క్లూజివ్లీ కామెడీ ఫిలిం అయితే అనుకోవద్దు అందరూ. ఇట్స్ బేసికల్లీ అన్నీ ఉంటాయన్నమాట, ఫన్, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ఒక మంచి కథ మాకు నచ్చి చేసాము. సో ఫెబ్ 7th థియేటర్స్లోకి వస్తున్నాం మీ ముందుకి. హోప్ యుల్ ఆల్ లైక్ ఐ మీన్ బ్లెస్సెస్ ఇన్ ద సేమ్ వే ఇప్పటిదాకా ఎలా అయితే మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేశారో అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సపోర్ట్తోని మంచిగా సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రేక్షకులు మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు కాలేజెస్లో అమ్మాయి కోసం వెయిట్ చేసేవాళ్ళం, అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తుంది ఏంటని. సో ఫిబ్రవరి 7th ఎల్లా కాలేజ్కి వెళ్ళా. సో ఈగర్లీ ఫిబ్రవరి 7th కోసం వెయిట్ చేస్తున్నానండి. జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ చేసినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, ఎలా చేస్తామని. సో మా ముగ్గురు కాంబినేషన్ అలాగే హిట్ కొట్టాం. సో దీనికోసం కూడా వెయిట్ చేస్తున్నాను. ఫిబ్రవరి 7th పక్కా హిట్ కొడతాం, ఇది ప్రామిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సినిమాని ఇప్పుడు తెలుగు ప్రేక్షలు ఆదరిస్తారు, నేను పక్కా చెప్తున్నాను, మీరు ఆదరిస్తారు, మాకు మంచి పేరు వస్తుంది. అండ్ మీడియా మిత్రులందుకు చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండి యాక్చువల్లీ ఈ మూవీలో నాది ఒక డిఫరెంట్ రోల్, నేను ఇప్పటి వరకు చేయని రోల్. నాకన్నా డైరెక్టర్ గారికి నమ్మకం ఎక్కువ, ఆ రోల్ ఇచ్చాను, నువ్వు చేస్తావని చెప్పారు. అండ్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని ఇప్పటి వరకు ఎంత నవ్వించారు, మూవీలో కూడా అంతకన్నా ఎక్కువ నవ్విస్తారు. లైక్ ఆల్ ఎలిమెంట్స్ మూవీలో ఉన్నాయి. అండ్ మమ్మల్ని చాలా అందంగా సన్నీగా చూపించారు కెమెరా వర్క్తో. సో దీనికి వర్క్ చేసిన అందరికీ, అందరి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిబ్రవరి 7th మేము థియేటర్స్లో కలుస్తున్నాం మిమ్మల్ని. ప్లీజ్ మీ అందరూ మా మూవీని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టు మా త్రీ మంకీస్. థ్యాంక్ యూ గివింగ్ కవరేజ్ టు అవర్ ఫిల్మ్. 7th వస్తున్నామండి ఫైనల్గా.
చాలా రోజుల తర్వాత అండ్ ఐ మీన్ ఇట్స్ యాక్చువల్లీ 3 మంత్స్ బ్యాకే కంప్లీట్ అయిపోయింది బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ గుడ్ టైమ్ అండ్ ఎలా అంటండి ఈ సినిమాను స్టార్టింగ్నే అందరు చెప్తున్నట్టు మన వాళ్ళు జబర్దస్త్ అనే ఒక ఇంప్రెషన్తోని 3 హీరోలు వస్తున్నారు 3 కమెడియన్స్ వస్తున్నారు యాక్చువల్గా సినిమా లోపలికి ఎంట్రీ ఆ తర్వాత ప్రేక్షకులు ఆ సినిమా చూస్తున్న కొద్దీ వాళ్ళు కమెడియన్స్ కాదు కమెడియన్స్తో పాటు వీళ్ళలో అన్ని రకాలుగా ఎమోషన్స్ పండించడానికి ఎవ్రీథింగ్ వీళ్ళు చేయగలరు అనేది కనబడుతూ ఉంటుంది ఓ లెవెల్ తర్వాత వీళ్ళు హీరోలు పర్ఫెక్ట్ హీరోలాగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ డైరెక్టర్ బయటకు వస్తాడు అరే చాలా బాగుంది కథ అరే డిఫరెంట్ డిఫరెంట్ మలుపులు తిరుగుతుంది ఎవరు డైరెక్టరు అని అప్పుడు చూస్తారు సో ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు బయటకు వచ్చేప్పటికీ ఒక మంచి సినిమాను చూసాము అన్న ఫీలింగ్ వస్తుందండి అండ్ అప్కమింగ్ డైరెక్టర్గా గెటప్ సీను దీంట్లో క్యారెక్టర్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ అంటే ఈ క్యారెక్టర్ని తను చేశాడు కానీ చాలా కామెడీగా చేశాడు అండ్ కారుణ్య తనకి ఎప్పటికీ మర్చిపోని పాత్ర ఇది సన్నీ లియన్గా మిమ్మల్ని పలకరిస్తుంది అలరిస్తుంది అండ్ మోర్ ఓవర్ నా రైట్ నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై టెక్నికల్ టీమ్ మిస్టర్ డిఓపి సన్నీ మూడే ఫనీ అనే నేను సంతోష్ అనే నేను ఆనంద్ అనే నేను ఫిబ్రవరి 7న మీ దగ్గరున్న థియేటర్స్లోకి మిమ్మల్ని అలరించడానికి వస్తున్నాం మీరు కూడా రండి కామెడీ చేస్తామని ఎమోషన్ పండిస్తామని సినిమా హిట్ చేస్తామని సారీ అది మీ బాధ్యత కదా మంచి సినిమా మీకు ఇస్తామని ఓవరాల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తామని ఆనా 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 3 ఆనా 2 ఆనా 1 థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అన్నా